ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే జరగకూడదని అనుకున్నామో అది జరిగిపోతోంది తాలిబాన్లు దాదాపు అధికారంలోకి వచ్చారు ఇస్లామిక్ ఎమరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని ప్రకటిస్తున్నారు ప్రెసిడెంట్ అష్రఫ్ గనీతో పాటు ఆయన సన్నిహితులు దేశం వదిలి పారిపోయారు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ను తాలిబాన్ ఉన్మాదులు తాలిబాన్ ఫైటర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏ తాలిబాన్లు తాత్కాలిక ప్రభుత్వానికి కూడా అంగీకరించడం లేదు నేరుగా మాకే అధికారం రావాలని అంటున్నారు అయితే ఇప్పటికిప్పుడు భారీ ఎత్తున రక్తపాతాన్ని తాలిబాన్ కూడా కోరుకోవడం లేదు ఎందుకంటే అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారము అమెరికా అలాగే తా అమెరికా మిత్రదేశాల బలగాలకు కానీ వారి సిబ్బందికి కానీ ఏ ప్రమాదము జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అందుకే ఇలా నిన్నంతా మనం అమెరికన్ ఎంబసీ నుంచి హెలికాప్టర్లు కాబోల్ ఎయిర్పోర్ట్కు పెద్ద ఎత్తున అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చూశాం బహుశా అమెరికా అలాగే పశ్చిమ దేశాల పౌరులకు ఏ ఇబ్బంది కలగకూడదు అని తాలిబాన్లు జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే అమెరికాతో కుదిరిన ఒప్పందం ఇది సో అందువల్ల అంతర్జాతీయ యాక్సెప్టెన్స్ కొరకు తాలిబాన్లు నాటకం ఆడుతున్నారు సో తాలిబాన్లు మేము మహిళల హక్కుల్ని కాపాడుతాం అని కూడా వ్యాఖ్యానాలు చేశారు సో తాలిబాన్ల నాయకత్వంలో ఏర్పాడ ఏర్పాటై ఈ ఇస్లామిక్ రాజ్యంలో మానవ హక్కులు ఏముంటాయి పౌర హక్కులు ఏముంటాయి సో మరి ఈ పరిస్థితి ఎందుకు చాలామందికి అనుమానం కలిగేది ఏంటంటే ఇరవై ఏళ్ళుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలకు అమెరికా శిక్షణ ఇచ్చింది ఆయుధాలు ఇచ్చింది పరికరాలు ఇచ్చాయి ఒక మూడున్నర లక్షల మంది ఆఫ్ఘాన్ సైన్యాన్ని రూపొందించారు తాలిబాన్లు ఇప్పుడు వస్తున్న అంచనాలు అయితే మీడియాలో ఒక డెబ్బై వేల మంది ఫైటర్స్ ఉంటారండి సో తాలిబాన్ ఫైటర్స్ డెబ్బై వేల మంది మరోవైపు అఫ్ఘాన్ ప్రభుత్వ సైన్యాలు మూడున్నర లక్షలు సో ఈ ప్రభుత్వ సైన్యాలకు కాక ఇతర రకాల బలగాలు వీళ్లకు ఇరవై ఏళ్ళుగా అమెరికా శిక్షణ అమెరికా ఆయుధాలు అమెరికా పరికరాలు మరి అయినా వీళ్ళు ఎందుకు ఓడిపోయారో తాలిబాన్లు ఎందుకు గెలిచారు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే అమెరికా చేసిన నిర్వాహకం మనకు అర్థం కావాలి వాళ్ళు అమెరికా రెండు వేల ఒకటిలో దాడి జరిగాక తీవ్రవాద దాడులు జరగక ఆఫ్ఘనిస్తాన్ అంతం చేస్తామని ఎంటర్ అయ్యారు కానీ వాళ్ళు ఎంటర్ చేసింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక చట్టబద్ధ పాలన కానీ ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ప్రజాస్వామిక వ్యవస్థలకు కానీ బలపడటానికి ఏ చర్యలు తీసుకోలేదు ఏ కొంత మహిళల విద్య ఇలాంటివి అంశాలు కొంత మార్పు తీసుకొచ్చారు అమెరికా బలగాలున్న సమయంలో అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని నగరాలలో మాత్రం కొన్ని మార్పులు వచ్చాయి కానీ గ్రామీణ ఆఫ్ఘనిస్తాన్ ఆ విధంగా నుండిపోయి దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కరప్ట్ పొలిటికల్ క్లాస్ను ఒక కరప్ట్ ఆర్మీ క్లాస్ను అమెరికా ప్రోత్సహించింది ఇవాళ మీరు గమనించండి ఒక్కసారి తాలిబాన్లు కాబోలు చిట్టుముట్టడంతో దాకా అమెరికా ఆశీస్సులతో పాలించిన పాలక వర్గం మొత్తం పక్కనున్న దేశానికి పారిపోయింది సో ఈ సమయంలో తాలిబాన్లను ఎదుర్కొని దేశాన్ని కాపాడుకుందాం అనేటువంటి రిజాల్వ్ ఎక్కడా ప్రదర్శించలేదు ఇక సైన్యం కూడా ఏం జరిగింది సైన్యంలో కూడా ఒక కరప్ట్ ఆర్మీని బిల్డప్ చేశారు దానివల్ల తాలిబాన్లు వచ్చినప్పుడల్లా ఈ కమాండర్లను కొనేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ చేస్తుంటే అనేక మిలిటరీ పోస్టులలో మిలిటరీ ఖాళీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అసలు ఆన్ పేపర్ మూడున్నర లక్షల మంది ఉన్నారు కానీ రియల్ గా గ్రౌండ్ మీద అంతమంది లేరట సైన్యం అంటే వీళ్ళు లేని పేర్లు రాసి ఈ మిలిటరీ అధికారులు ఈ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి డొనేషన్స్ ను మింగి కూర్చున్నారు సో వాళ్ళు డబ్బులు సంపాదించారు ఇప్పుడు తాలిబాన్లు ఎంటర్ అవుతూనే కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు అందువల్ల ఈ పొలిటికల్ క్లాసు మిలిటరీ క్లాసు అనో అమెరికా ప్రోత్సహించింది ఈ కరప్ట్ క్లాస్ను వాళ్ళు ఇంటర్నేషనల్ గా వస్తున్న ఫండింగ్స్ ను మింగి కూర్చున్నారు అల్టిమేట్ గా ఫీల్డ్ మీద స్ట్రెంగ్ కాలే ఇప్పుడు అందుకే మీరు మూడు లక్ష మూడున్నర లక్షల మంది ఉన్నారన్నా కూడా అది నిజం కాదు అని చెప్పి వార్తనిస్తున్నాయి ఆఖరికి మిలిటరీ సప్లైస్ లేవు అంటే మీకు మిలిటరీ సప్లైస్ కాదు ఈవెన్ ఫుడ్ సప్లైస్ కూడా లేవు ఇలా న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం ఒక మిలిటరీ పోస్ట్లో వారికి ఒక గంపెడు బంగాల్ దుప్పాలో ఆలుగడ్డలు వచ్చాడు ఫ్రెంచ్ ఫ్రైస్ తిని మీరు తాలిబాన్లతో ఫైట్ చేయండి అని సో ఫ్రెంచ్ ఫ్రైస్ తిని అఫ్ఘాన్ సైన్యాలు తాలిబాన్లతో ఫైట్ చేయగలవా సో జరిగింది అది సో అందువల్ల ఇవాళ మొదటి ఈ ఫెయిల్యూర్ కారణం అమెరికా ఈ ఇరవై ఏళ్లలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక చట్టబద్ధ పాలన కానీ ఒక ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థను కానీ ఒక దేశభక్తితో కూడిన మిలిటరీ వ్యవస్థను కానీ నియమించలేకపోయింది నిర్మించలేకపోయింది నిర్మించిందల్లా తన ప్రయోజనాలను కాపాడేటువంటి ఒక రాజకీయ క్లాస్ను తన ప్రయోజనాలను కాపాడేటువంటి ఒక ఆర్మీ క్లాస్ను అది కూడా ఒక కరప్ట్ ఆర్మీ అండ్ పొలిటికల్ క్లాస్ ని ఇరవై ఏళ్ళుగా నియమించింది ఇవాళ తాలిబాన్ లో దాడి జరిగే వరకు ఈ కరప్ట్ క్లాస్ చెప్పడమే కాదు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి ఒక ప్రకటన చేశారు అస్రాఫ్ గనీ అండ్ ఇస్ గ్యాంగ్ ఆఫ్ రిచ్ పీపుల్ లెవ్ ద కంట్రీ అని మరి ఆయన తాలిబాన్ లో భయపడి చెప్పాడా ఎలా చెప్పాడో తెలియదు కానీ ఆయన ఆయన ప్రకటన కూడా చేశాడు ఇది ఎంత నిజమో మనకు తెలియదు అఫ్ఘాన్ అధ్యక్షుడు నిజంగానే కరప్టా కాదా ఇవి నేను చెప్పలేను కానీ డెఫినెట్గా పొలిటికల్ క్లాస్లోను ఆర్మీలోను ఒక కరప్ట్ క్లాస్ను మాత్రం ఇంత నిర్మి ప్రోత్సహించారు తప్ప ఒక బలమైన వ్యవస్థను నిర్మించలేకపోయాను సో అందువల్ల ఇలా ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ ముందు అమెరికా ఎంటర్ అయినప్పుడు ఉన్న పరిస్థితి ఇవాళ మళ్ళీ ఉంది ఎక్కడ చరిత్ర పునరావృతమైంది ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరిగింది ఇక రెండు అమెరికా వ్యూహాత్మకంగా తన సైన్యాలను లాగటానికి అంటే ఈ యుద్ధం నుంచి తప్పించుకోవటానికి ఈ తన సైనిక బలగాలను వెనక్కు తిప్పించుకోవటానికి చేసిన ఏమైంది ఈ ఇరవై ఏళ్ళలో అమెరికా ఎనభై మూడు బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల మూడు వందల కోట్ల డాలర్లు ఆయుధాలపైన శిక్షణ పైన పరికరాలపైన ఖర్చు పెట్టారు కానీ ఏం జరిగింది అల్టిమేట్ గా ఏమీ చేయలేక సైనిక బలగాలు ఉపసంహరించుకున్నారు ఉపసంహరించుకోవటానికి ఒక కొత్త నరేటివ్ నల్లారు ఏంటంటే గుడ్ తాలిబాన్ అండ్ బ్యాడ్ తాలిబాన్ అని ఒక ఐదారేళ్ళుగా చెప్తున్నారు విచిత్రం ఏంటంటే కాబూల్లో ఈ పరిణామాలు జరిగి తాలిబాన్ టేకోవర్ అయ్యాక భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ తిట్టుకుంటున్నట్టు ట్రంప్ బైడెన్ తిట్టుకుంటున్నారు ట్రంప్ ఏమంటున్నాడు సో బైడెన్ ప్రభుత్వం అమెరికా గౌరవాన్ని మంట కలిపారు అమెరికా ప్రతిష్టను అంత నాశనం చేశారు అమెరికాకు దౌత్యపరమైన స్థాయిని తగ్గించేశారని ట్రంప్ అన్నాడు బైడెన్ ఏమంటున్నాడు ట్రంప్ కాలంలో చేసిన తప్పులే ఇవాళ అమెరికాను వెంటాడుతున్నాయని అంటున్నారు రియాలిటీ ఏంటంటే ట్రంప్లు బైడెన్లు అందరు కలిసి చేసిన ఘనకార్యం ఇదే ఏంటి గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అని మొదలుపెట్టారు అసలు నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను మీరు నా గతంలో నా వీడియోలు చూస్తే అసలు గుడ్ తాలిబాన్ ఉంటుందా తాలిబాన్ అంటేనే మున్మాదులు తాలిబాన్ అంటేనే ముష్కరులు ఇలా నేను హైదరాబాద్లో ఇండియాలో కూర్చొని ఈ మాట మాట్లాడుతున్నాను అదే ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఈ మాట అనగలనా సో అలాంటి ముష్కరులు మనం ఇటీవల చూసాం ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో పరిణామాలు చూసాం అదంతెందుకు నిన్న తాలిబాన్లు ఇంకా కాబూల్లో అధికారమే రాలే వాళ్ళు చేసిన మొదటి పని అంటే తెలుసా అల్ ఖైదా తీవ్రవాదులను జైల్లో నుంచి విడిపించారు సో జైల్లో నుంచి అల్ ఖైదా తీవ్రవాదులు విడిపించారు మరి అమెరికా తాలిబాన్లతో ఖాతంలో చేసుకున్న ఒప్పందంలో సూత్రం ఏంటి ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఐసిస్ కానీ అల్ ఖైదా కానీ అమెరికాపై కానీ తన మిత్ర దేశాలపై కానీ దాడులకు ఉపయోగించుకోకూడదు మరి ఏం చేసింది తాలిబాన్ ఆ కనీసం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉందా సో అధికారం రాకముందే అయిదా తీవ్రవాదులను విడుదల చేసింది ఈ అధికారం వచ్చాక ఏం చేస్తారో చూడండి సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఈ గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అనే అమెరికా నరేటివ్ దుర్మార్గమైంది అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎంత ఘోరంగా ఉందో చూడండి రెండు మూడు రోజుల క్రితం అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్పాయి తొంభై రోజుల్లో కాబూల్ తాలిబాన్ వర్షమైతుంది అన్నారు అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిన తొంభై గంటల్లో కాబూల్ అమర్ తాలిబాన్ వర్షమైంది సో ఇంత ఘోరమైన ఇంటెలిజెన్స్ వైఫల్యం మరొకటి ఉంటుందా ఇక మూడవది తాలిబాన్లను గుర్తించి గౌరవం ఇచ్చి వారితో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా ఈ ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో అఫ్ఘాన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వము ఇప్పటిదాకా అమెరికా పశ్చిమ దేశాలు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తారా అంటే ఆ ప్రభుత్వాన్ని కనీసం చర్చల్లో కూడా భాగస్వామ్యం చేయలే అంటే అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని వాస్తవంగా తాలిబాన్ బలహీనపరచలే అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని అమెరికా బలహీనపరిచింది సో ఖాతాల్లో జరిగిన చర్చల్లో తాలి అఫ్ఘాన్ ప్రభుత్వం భాగస్వామ్యం లేదు అందుకే మీరు గమనించండి అందులో తాలిబాన్ ఒప్పుకున్న ఏ దానిని అమలు చేయలేదు అమెరికా ఒప్పుకున్నది మాత్రం అమలు అయింది అమెరికా తన బలగాలు ఉపసంహరించుకుంటాను ఒప్పుకుంది అమెరికా తన బలగాలు ఉపసంహరించుకుంది కానీ తాలిబాన్ ఒప్పుకునేది ఏంటి అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం రాజకీయంగా ఒక అవగాహన కలిగినటువంటి ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇవాళ చూడండి పొలిటికల్ డైలాగ్ రెడీ లేరు తాత్కాలిక ప్రభుత్వానికి కూడా రెడీ లేరు మాకే అధికార చెప్పండి అని చెప్తున్నారు కాల్పుల విరమణ పాటిస్తామన్నారు పాటించారా కాల్పుల విరమణ సో ఏ ఆ తీవ్రవాదులకు ఆర్ మేము రక్షణ కల్పించమన్నారు కానీ అధికారం కూడా రాకముందే కల్ఖైద తీవ్రవాదులు అప్ప విడుదల చేశారు సో తాలిబాన్లు ఏ ఒప్పందంలోని ఏ అంశాన్ని అమలు చేయకపోయినా అమెరికా ప్రేక్షక పాత్ర మౌనంగా ఉండిపోయింది దీన్ని బట్టి అనుమానం రాదా అమెరికాకు తాలిబాన్లకు బయటకు ఓపెన్ గా కుదిరిన ఒప్పందం వేరు రహస్యంగా మరో ఒప్పందం కుదిరింది ఆఫ్ఘనిస్తాన్ మీ కప్ప చెప్తా మమ్మల్ని జాగ్రత్తగా వెనక్కుపోనియండి మా మాకు ఏ రకమైన దాడి జరగకుండా పంపించండి అని అమెరికా తాలిబాన్లతో ఒప్పందం చేసుకుందేమో అన్న అనుమానం కలుగుతుంది అందుకే మీరు గమనించండి అమెరికా బలగాలపైన ఒక్క తుపాకీ పేర్లదు అమెరికా దౌత్య సిబ్బంది పైన ఒక్క తుపాకీ పేలలేదు అమెరికన్ ఎంబసీ పైన ఏ దాడి లేదు అంటే దీని అర్థమేంటి కావాలని మనం కోరుకోం కానీ తాలిబాన్ల స్వభావం ఇరవై ఏళ్ళు తమపై యుద్ధం చేసిన వాళ్ళ పైన దాడి చేయకుండా ఊరుకుంటారా తమ కంట్రోల్ వచ్చినప్పుడు ఊరుకుంటారా తమకు దేశం మొత్తం కంట్రోల్ వచ్చినా కూడా ఇరవై ఏళ్ళుగా తమపై యుద్ధం చేసి తమ నాయకుడైన ముల్లాహమర్తో సహా తమ కమాండర్లను బోళన మందిని చంపినా అమెరికా బలగాలపై కానీ నాటో బలగాలపై కానీ అమెరికా సిబ్బందిపై కానీ దౌత్య సిబ్బంది పైన కానీ నాటో దౌత్య సిబ్బందిపై కానీ తాలిబాన్ ఒక్క తుపాకీ గుండు అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఏదైనా అండర్స్టాండింగ్ లేదంటే ఉన్నదా అని డౌట్ రాదా ఇక నాలుగవది పాకిస్తాన్ పాకిస్తాన్ పాత్ర ఏంటి అసలు తాలిబాన్ల సృష్టికర్త పాకిస్తాన్ సౌదీ అరేబియా నిధులతో అమెరికా అండలతో పాకిస్తాన్ మద్రసాస్లో ట్రైన్ అయినటువంటి మిలిటరీగా అలాగే మతపరమైన ఉన్మాదాన్ని రంగరించి పోస్తే యువకులు తాలిబాన్ అన్న ఈ ఫైటర్స్ క్రియేట్ అయ్యారు ఈ తాలిబాన్ ఫైటర్స్ క్రియేట్ చేసింది పాకిస్తాన్ కానీ అమెరికా ఎప్పుడైతే తాలిబాన్లపై యుద్ధం ప్రకటించిందో అప్పుడు అమెరికాకు మిత్ర దేశం ఎవరు పాకిస్తాన్ అంటే అమెరికా ఎలా నమ్మింది పాకిస్తాన్ అంటే తాలిబాన్లపై యుద్ధంలో తాలిబాన్ల సృష్టికర్తను ఎంబడి తీసుకొని వెళ్ళారు ఇది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా జరిగింది ఏంటి తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్లు కనబడుతూనే తాలీబాన్లు రీగ్రూప్ అవటానికి ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్లో వారికి శిక్షణ ఇచ్చేందుకు చివరికి అముక్ అమెరికా చేసిన యుద్ధ సాయాన్ని కూడా తాలిబాన్లను బలోపేతం చేస్తానికి పాకిస్తాన్ వాడుకుంది అంటే అమెరికా ఇచ్చిన మిలిటరీ ఎక్విప్మెంట్ను అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలని అమెరికా ఇచ్చినటువంటి డబ్బు సాయాన్ని తాలిబాన్లపై ప్రయోగించకుండా తాలిబాన్లను రీగ్రూప్ చేస్తున్నాడే పాకిస్తాన్ వాడి ఇదంతా అమెరికా చూస్తూ ఊరుకుంది ఇవాళ పాకిస్తాన్ ప్రేరణ లేకుండా తాలిబాన్ అధికారంలోకి వచ్చారా మీరు గమనించండి నిన్న మొన్న టీవీలో కనబడే పా పాక్ బార్డర్లో లో పాక్ సైన్యము తాలిబాన్లు కలిసి కనబడ్డారు అందువల్ల పాకిస్తాన్ దుర్మార్గాన్ని తెలిసి అమెరికా అంగీకరించింది సో ఈ ఈ పరిణామాలను అంతర్జాతీయ సమాజం కూడా చూస్తూ ఊరుకుంది అంతర్జాతీయ సమాజం కూడా ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబాన్లు చేస్తున్న దుర్మార్గాలకు ఇలా ఇంటర్నేషనల్ కమిటీ అందుకే ఇవాళ అఫ్ఘాన్ ప్రజలు మీరు గమనించిన ఇండియన్ టీవీ ఛానళ్లకు కానీ ఇంటర్నేషనల్ ఛానల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న అఫ్ఘానీలు అలాగే అఫ్ఘాన్ నుంచి పారిపోతున్న వారు వాళ్ళు అంటున్న ఒకటే మాట ద వరల్డ్ అబాండెడ్ ఆ ప్రపంచం మమ్మల్ని వదిలేసింది ప్రపంచం మమ్మల్ని తాలిబాన్ కు ఎరగా పడేసింది అన్న ఆవేదన ఇవాళ అఫ్ఘాన్ ప్రజలు వ్యక్తమవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో లో జరగబోయే అంతర్యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడుతున్న తాలిబాన్ రాజ్యం మీరు చూస్తూ ఉండండి ఈ ప్రాంతానికే కాదు ప్రపంచ శాంతికి కూడా ప్రమాదకరంగా మారక తప్పదు ఇప్పటికైనా అమెరికా అమెరికా దాని మిత్ర దేశాలు అర్థం చేసుకోవాలి తాలిబాన్ టూ పాయింట్ జీరో సంస్కరించబడ్డ తాలిబాన్ ఆధునీకరించబడ్డ తాలిబాన్ అనేది ఉండదు సంస్కరించబడితే ఆధునీకరిస్తే అది తాలిబానే కాదు అది మరొకటి అవుతుంది కదా